అత్యంత సేఫ్ నియోజకవర్గం కావాలి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని అనిపిస్తుందో, ఎక్కడైతే టీడీపీ తరఫున ఎవ్వరు నిలిచినా గెలిచే పరిస్థితి ఉంటుందో, ఎక్కడైతే ప్రచారం చేయకపోయినా టీడీపీ విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పవచ్చు, అలాంటి సేఫ్ జోన్లో పోటీ చేసి సత్తా చూపించాలని లోకేష్ అనుకుంటున్నాడట. లోకేష్ ఇలా అనుకోవడం కన్నా తనయుడి విషయంలో చంద్రబాబు ఇలా భావిస్తున్నాడట. అందుకే ఇప్పుడు అలాంటి నియోజకవర్గాన్ని అన్వేషించే పనిలో ఉన్నారట తెలుగుదేశం వాళ్ళు. టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందనిపించే నియోజకవర్గంలో లోకేష్ చేత పోటీ చేయించడానికి బాబు ప్రయత్నాలు ముమ్మరం చేశాడట. ఇందుకోసం కుప్పం నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకున్న అక్కడ నుంచి లోకేష్ పోటీ చేస్తే బాబు పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్నార్థకమవుతుంది. బాబాయినా మరో చోట పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తాడా అనేది సందేహంగానే ఉంటుంది. అందుకే లోకేష్ కోసం బాబు త్యాగం చేయడట. మరి ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిందే. అందుకే ఈ బాధ్యతను లోకేష్కు పిల్లనిచ్చిన మామ బాలయ్య మీద పెడుతున్నారట. ప్రస్తుతం బాలయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం టీడీపీకి అత్యంత సేఫ్ జోన్లలో ఒకటి. అక్కడ నుంచి బాలయ్య నెగ్గుకు వచ్చాడు కాబట్టి అక్కడి నుంచే లోకేష్ను పోటీ చేయిస్తే విజయం ఖాయమని తెలుగుదేశం అధినేత భావిస్తున్నాడట. అందుకే ఇప్పుడు లోకేష్ను అక్కడ నుంచి పోటీ చేయించాలని భావిస్తున్నాడట చంద్రబాబు నాయుడు. మరి బాలయ్య కదేంటి, తన సీటును అల్లుడికి త్యాగం చేయడానికి బాలయ్య సమ్మతిస్తాడా అంటే అంతకు మించి బాలయ్యకు గత్యంతరం లేదు. ఎంతైనా పిల్లనిచ్చిన వాడు కాబట్టి ఏం త్యాగం చేయమన్నా చేయాల్సిందే.